హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర అగ్రి క్లినిక్. ఈరోజు మీకు ఒక మంచి ముఖ్యమైనటువంటి విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనం వరి పంట కానీ లేకపోతే మొక్కజొన్న పత్తి విత్తనాలు భూమిలో జల్లుతాం. చాలాసార్లు అవి మొలకెత్తాం. మనకి తెలియక ఏదైనా నమ్మకం వస్తుంది దగ్గర మనం విత్తనాలు తెచ్చుకొని వాన రాగానే పొదంలో జల్లేస్తాం. జల్లేసిన తర్వాత రైతు నష్టపోతాడు. ఆ నష్టపోయినప్పుడు అన్ని వందల రూపాయలు ఆ విత్తనం మీద పెట్టిన రైతు బాధ వర్ణనాతీతం. అలాంటి సందర్భాల్లో రైతుని అవేర్నెస్ చేసి అసలు ఏ విధంగా మనం చెడిపోయిన విత్తనాలు అమ్మిన వ్యాపారస్తుల మీద ఏ విధంగా మనం చేయొచ్చు, మనకి ప్రభుత్వం ఏమైనా హక్కులు కల్పించిందా అనేటువంటి విషయం గురించి నా వీడియోలో చెప్తాను. దయచేసి చిట్ట చివరి వరకు నా వీడియోని చూడడానికి కొంచెం దయచేసి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. మనకి విత్తన చట్టాలు వచ్చేసరికల్లా 1966 ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పుడే ముందు చూపుతో పెట్టడం జరిగింది. అలాగే విత్తనానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను ఎప్పుడు పెట్టారంటే 1968 పెట్టారు. ఈ విత్తన చట్టం కానీ విత్తన నియమాలు కానీ మనకి ఎటువంటి భద్రతని కల్పిస్తుంది? అసలు మనం ఎటువంటి యాక్షన్ వాటిని ఉద్దేశించి మనం మొలకెత్తన విత్తనాలు మనకు సరఫరా చేసిన వాటిపైన మనం ఏం చేయొచ్చు? ఫస్ట్, వాళ్ళని నిందించే ముందుగా రైతు స్థాయిలో మనం ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడు ఎక్కువ సంఖ్యలో విత్తనాలు మనం కొని తెచ్చుకొని పెట్టుకునేటప్పుడు బిల్ అనేటువంటిది సేకరించాలి. ఆ బిల్ మీద కూడా ఏదో రేట్ వేసేసి కిందన సైన్ పెట్టేటట్టు కాకుండా వాళ్ళ యొక్క అప్రూవ్డ్ బిల్ మీద లాట్ నెంబర్ అని ఉంటుంది. మనకి విత్తనం అమ్ముతారు కదా, ఆ విత్తనం బ్యాగ్ మీద మనకి బ్యాచ్ నెంబర్ అని లాట్ నెంబర్ అని కూడా ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్స్ అనేటువంటి బిల్లులో రసీదులో నమోదు చేయించుకొని కానీ మనం తెచ్చుకుంటే అది ఒక అద్భుతమైనటువంటి విషయంగా పరిగణించవచ్చు. ఎందుకంటే మనం ఆయన దగ్గర పర్చేజ్ చేసామని ఇంటికి తెచ్చి పెట్టుకున్న తర్వాత కూడా ఆ విత్తనాలకు ఏం చేస్తామంటే, మనము మొలక శాతం వరి కట్ట 30 కేజీల కట్టలోంచి 100 గింజలు తీసి మనం ఒక కంచంలో ఇసుక పోసి ఆ 100 గింజలు పోసి నీళ్లు చిలకరిస్తే 3 రోజుల్లో మొలకెత్తుతాయి. 100 మొక్కల్లో ఎన్ని మొక్కలు మొలకెత్తాయి అనేటువంటి లెక్క పెట్టుకొని మొలక బాగా వచ్చిన తర్వాత మనం పొలంలో జల్లుకుని ఏర్పాటు చేసుకుంటే, జస్ట్ మనం ఒక 3 రోజుల ముందు విత్తనాన్ని కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. మొక్కజొన్న లాంటి విత్తనాలు అయితే 5 రోజులు, పత్తి అయితే 5 నుంచి 6 రోజుల్లో మొలకెత్తుతాయి మన ఇంట్లోనే. దాన్ని బట్టి మనకి 100కి ఎన్ని శాతం మొలకెత్తాయి. అలాగే ఇదివరకు తీసుకున్న రసీదు కూడా మన దగ్గర ఉంటుంది. ఆ రసీదుని ఆధారంగా చేసుకొని మనకి ఈ 100 విత్తనాలు మొలక శాతంగా ఆధార వరి చిన్న విత్తనాలు కాబట్టి 100 వరకు మనం తీసుకున్న మొలక పరీక్షకు ఇంట్లో పెట్టుకోవచ్చు. అదే పత్తి లేకపోతే ఆముదం లేకపోతే సన్ఫ్లవర్ ప్రొద్దుతిరుగుడు మొక్కజొన్న ఇవన్నీ పెద్ద గింజలు కాబట్టి 50 గింజలు పెట్టినా కూడా వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది రైతు స్థాయిలోనే మనం తెలుసుకోవచ్చు. అప్పటికి కూడా మోసం జరిగింది. మనం పొరపాటుని ఆ రోజే కొని తెచ్చుకున్నాము, బిల్లు ఉంది, పొలంలో వేసేసాము. అప్పుడు ఎటువంటి అసలు ఈ చట్టాలు మనకు ఎటువంటి భద్రతని కల్పిస్తున్నాయి? ఒకవేళ మనం ఇబ్బంది పడితే ఏం చేయాలి? మనకి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కనీస స్వచ్ఛత మొలక శాతం కలిగినటువంటి నోటిఫైడ్ నాన్ నోటిఫైడ్ రకాలు లేదా వంగడాల అమ్మకాలను నియంత్రించడమే. అంటే ఈ ఏవైతే అంటే ఏది పడితే విత్తనంగా దాన్ని అమ్మేటందుకు ఈ చట్టం ఏమో అనుకూలించదన్నమాట. ఈ సర్టిఫైడ్ విత్తనాలని ఆల్రెడీ వాళ్ళు పరీక్షించే కంపెనీ వాడు ఆ లాట్ని క్వాలిఫై చేసేకే బయటికి మార్కెట్లోకి పంపించాలి. అలాంటి సందర్భాల్లో కూడా మనకి మనం తెచ్చుకున్న రసీదు పనికి వస్తుంది. చాలా సందర్భాల్లో ఏముంటుంది అంటే, రసీదు ఉంటుంది, ఆయన సంతకం పెట్టకుండా మనకి ఇవ్వడం జరుగుతుంది. రసీదు ఉంటుంది, లాట్ నెంబర్ ఉండదు, బ్యాచ్ నెంబర్ ఉంటుంది. ఇలాంటివి కాకుండా ఒక పూర్తి కాలంలో ఉండేటువంటి ఒక మంచి రసీదును మనం ఫోర్స్ఫుల్గా అయినా కూడా మనం తీసుకోవాల్సి వాళ్ళ దగ్గర నుంచి అలాగే ఉద్యోగస్తులు కూడా వారి ఉద్యోగంలో భాగంగా మండల వ్యవసాయాధికారి కానీ లేకపోతే సహాయ వ్యవసాయ సంచాలకులు, సంయుక్త వ్యవసాయ సంచాలకులు వాళ్ళు వాళ్ళ పరిధిలో అంటే ఎంఏఓ గారు అయితే మండలంలో వాళ్ళు సడన్గా ఏమైనా షాపుల మీద తనిఖీ చేస్తారు. వాళ్ళకి కొన్ని టార్గెట్లు ఉంటాయి, దాని ప్రకారంగా వాళ్ళు సీడ్ షాపులకి వెళ్ళేసి ఏదైనా ఒక శాంపిల్ని కలెక్ట్ చేసేసి దాన్ని ఎమ్మిగనూరులో కానీ లేకపోతే తాడేపల్లిగూడెంలో ఉన్న సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలకు పంపుతారు. పంపి ఆ బ్యాచ్లు సక్సెస్ అయితే మాత్రమే అమ్మడానికి పర్మిషన్ ఇస్తారు. లేకపోతే వాటిని క్యాన్సిల్ చేయడము, బ్యాన్ చేయడము, స్టాప్ సేల్ అంటారు. స్టాప్ సేల్ అంటే ఆ కొట్లో ఆ విత్తనం అమ్మకుండా చేసుకుంటారు. వాళ్ళకి ఫైన్లు విధిస్తారు. తీవ్రమైన సందర్భాల్లో జైలు కూడా విధించేటువంటి అవకాశాలు ఉన్నాయి.
వాళ్ళు కూడా సుమోటోగా వాళ్ళంతటి వాళ్ళు కానీ సీజన్లు సమయాన్ని సమీపిస్తున్న టైంలో వాళ్ళు విత్తనాల పైన విత్తనాలు అమ్మేటువంటి వారిపైన ఒక శాంపిల్ అనేటువంటి పరీక్షిస్తారు. మనం అంటే పూర్తిగా వ్యవస్థ పనిచేయట్లేదు అనేటువంటి పరిస్థితి అయితే లేదు. వాళ్ళు వాళ్ళ స్థాయిల్లో శాంపిల్ తీసుకుంటారు, శాంపిల్ పరీక్షించడం అనేటువంటిది జరుగుతోంది. అవి సక్సెస్ఫుల్గా ఉండవలసిన మొలక శాతం ఉన్నప్పుడే 86% కన్నా లేకపోతే కొన్ని రకాలైతే 90% పైన ఉన్న తర్వాత మాత్రమే అవి అమ్మడానికి పర్మిషన్ ఉంది అనేటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎలాంటి చర్యలు, రైతు ఎవరిని కలవాలి, మీకు సక్రమమైన బిల్లు ఉంది, మీరు వేసిన విత్తనాల యొక్క సీడ్ సంచి మీ దగ్గర ఉంది అనుకుంటే, లేబుల్ మీ దగ్గర ఉంది అనుకుంటే, ఇలా పూర్తిగా మొలకరాని సందర్భాల్లో, మీరు నష్టపోతున్న సందర్భాల్లో మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళొచ్చు, లేకపోతే మండల వ్యవసాయ అధికారి వారి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈ విత్తన పరీక్ష ఎలా చేయాలి అనుకుని మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ పొలంలో వేసి చెడిపోయినా కూడా వాళ్ళని సంప్రదించడానికి అవకాశం ఉంది. అలాగే విత్తన ఇన్స్పెక్టర్లు వారి పరిధిలో డీలర్లు స్టోరేజీల దగ్గర నుంచి శాంపిల్స్ అనేటువంటిది ప్రతి సీజన్లో తీస్తారు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, మీరు విత్తనం మొలకెత్తగిన సందర్భాల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసేటప్పుడు మీరు అన్ని నింపినటువంటి బిల్లు ఉండాలి. అలాగే విత్తనం యొక్క ట్యాగ్ ఉంటుంది, ఒక నీలం రంగు ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ను భద్రపరచాలి. సీడ్ సంచిని, విత్తనం యొక్క బ్యాగ్ను కూడా భద్రపరచాలి. విత్తనం మొలకెత్తకపోతే ఈ మూడు వస్తువులతో మీరు అధికారి గారిని కలవచ్చు. అలాంటి ఎవరైతే, ఇంకో విషయం, రైతు కొనేటప్పుడు లైసెన్స్డ్ డీలర్ దగ్గర కొనాలి. ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి దగ్గర కొన్ని సందర్భాల్లో చాలామంది మోసపోతారు. అంటే ఒక ఊర్లో అని కాదు, చాలామంది ఏంటంటే ఇళ్ళకి సంచిల్లో తెచ్చి అమ్మేవాళ్ళు ఉంటారు. పత్తి విత్తనాలు కానీ, జొన్న విత్తనాలు కానీ, లేకపోతే అప్పుడే పెట్టిన కొత్త షాపు కానీ అధీకృత డీలర్ల దగ్గర నుంచి కొనాలి. వాళ్ళపైన ఇలాంటి మొలకలు రానప్పుడు, మీరు అధికారిని సంప్రదించినప్పుడు వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తారు, వాళ్ళకి ఫైన్లు విధిస్తారు, వాళ్ళ స్టాక్ అమ్మనీయకుండా చేస్తారు. మీతో పాటు ఇంకా చాలామంది రైతులు నష్టపోరు. పర్టికులర్ బ్యాచ్ మీరు పోయింది, మీరు అధికారిని సంప్రదిస్తే వాళ్ళు దాని నుంచి శాంపిల్ తీస్తారు, దాన్ని పంపుతారు, అది కూడా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే మీది పోయింది కాబట్టి. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి చట్ట ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఆ లైసెన్స్డ్ డీలర్ మీద ఏమొచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ భద్రపరుచుకొని మనం ఇక్కడికి వెళ్ళాలి. అంటే మనకి చట్టాలు అంటూ ఉన్నాయి, విత్తనానికి సంబంధించి శాంపిల్స్ అనేటువంటివి తీస్తున్నారు. అయినప్పటికీ మనం నష్టపోవచ్చు. నష్టపోకుండా ఉండాలి అంటే మనంతట మనమే మొలక పెట్టుకోవాలి, మొలక పరీక్షించుకోవాలి. అంటే ఒక కంచంలో ఇసుక పోసి వరి విత్తనాలు అయితే 100, మిగిలిన విత్తనాలు అయితే 50 మొలక తెచ్చి చూసి బాగుగా ఉన్నాయన్నాక ప్రధాన పొలంలో వేయాలి. లేదు అనుకుంటే మండలంలో ఉండేటువంటి అధికారిని ఈ కాగితాలు పట్టుకొని వెళ్ళి మనం కలవాల్సి ఉంటుంది. ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్మినట్టు రైతుగా మీ దృష్టిలోకి వస్తే వెంటనే అధికారులకు తెలియజేస్తే మీలాంటి రైతులు నష్టపోకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పత్తి విషయంలో ఈ కలుపు మందును తట్టుకునే పత్తి విత్తనాలు ఎక్కడైనా అమ్మినా కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళండి, వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకుని వెళ్ళండి. అవి బ్యాండ్ అనమాట. ఈ గ్లైసెల్ విత్తనాలు పత్తి విత్తనాలు అంటారు, లేదా గ్లైఫోసేట్ని తట్టుకునే విత్తనాలు అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో గ్లైఫోసేట్ లేదా గ్రౌండప్ అనేటువంటి మందుని బ్యాన్ చేసి ఉన్నారు. అది ఒక రకమైనటువంటి కలుపు మందు, విచక్షణారహితమైనటువంటి కలుపు మందు. దానికి మంచి చెడు తెలియదు, అన్నిటినీ చంపేసేటువంటి ఆ కలుపు మందు. అలాంటి మందుని ఎక్కడైనా అమ్మినా కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళండి, వాళ్ళ భారీ జరిమానాలు వాళ్ళకి విధించడం జరుగుతుంది. లేదు పత్తి పంటలో కలుపు మందుని తట్టుకునేటువంటివి కూడా వాడుతున్నారు. అలాంటి పత్తి విత్తనాలు కూడా ఆమోదదాగ్యం కాదు, ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. దయచేసి అలాంటి షావుకారులు ఎవరైనా ఉన్నా కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళండి. మరెన్నో అగ్రికల్చర్ వీడియోస్ మీద అవేర్నెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.